పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల పెళ్లి రోజు పుట్టిన రోజుల సందర్భంగా విరాళాలు సేకరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు అన్నడి వెంకటరెడ్డి తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, ప్లేట్స్, గ్లాసెస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నడి వెంకటరెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం నోట్బుక్స్, ప్లేట్స్, గ్లాసెస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నడి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఎస్డబ్ల్యూ హాస్టల్స్ విద్యార్థులకు, అనాథ శరణాలయాల విద్యార్థులకు కావలసిన మెటీరియల్స్ గుర్తించి తమ అసోసియేషన్లోని సభ్యుల పుట్టినరోజు, పెళ్లి రోజుల సందర్భంగా విరాళాలు ప్రోగు చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్నేహభావంతో మెలుగుతూ సమాజ సేవా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ స్థాపించినట్టు తెలిపారు. ప్రాథమిక పాఠశాల గొల్లపల్లి విద్యార్థులకు వాకర్ అసోసియేషన్ పెద్దపల్లి వారు నోట్బుక్స్, రైటింగ్ మెటీరియల్స్, తర్వాత ప్లేట్స్, క్లాసెస్ వాళ్లకు అవసరాలకు అనుగుణంగా పంచడం జరిగింది. ఒక 15 డేస్కు, 1 మంత్కు ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే బీద పిల్లలకు ఇలాగే మేము సహాయాలు చేస్తుంటాము. ఇంతకు పూర్వం బందంపల్లి, తర్వాత అంతకుముందు శాంతినగర్, అంతకుముందు మన ఎస్డబ్ల్యూసి హాస్టళ్ళు ఇలాగ చేస్తుంటాము. అందులో భాగంగా ఈరోజు మన ప్రాథమిక పాఠశాల గొల్లపల్లి స్కూల్ను మేము ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ పాఠశాలను ఎన్నుకోవడం ఏంటంటే, మా ఒక సభ్యుడు సంపత్ రెడ్డి గారి వారి సమాచారం ప్రకారం ఈ స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత మన హనుమంత్ గారైన కాంప్లెక్స్ హెచ్ఎం గారు, రఘవపూర్ గారి సహకారంతో మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తర్వాత నేను ముఖ్యంగా కోరుకున్నది అంటే, మన హనుమంత్ గారి ఉన్న వారిని కూడా ఇంకెక్కడైనా పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ, బీద పిల్లలు కానీ ఉంటే, తర్వాత ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో సరి అయిన సౌకర్యాలు లేని వాళ్ళు, ఇలాగ ఇలాంటి వాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ముందు కూడా మా అసోసియేషన్ తరఫున సహాయం చేద్దామని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం హనుమంతు, పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి సంపెల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కొమ్ము జగన్, కోశాధికారి సంధి సంపత్రెడ్డి, మెడికల్ అడ్వైజర్ వేముల రాజమౌళి, సేవా కమిటీ సభ్యులు కోల మృత్యుంజయం, వైద్య దశరథం, గండు వెంకటేశం, దాతలు రాచూరి శ్రీకాంత్, కటకం సతీష్, గోలి మహేష్, సందనవేన బాలప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.